మీరు దక్షిణ భారతదేశంలోని హై ప్రీమియం ఏరియాలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? అయితే మీకు ఏ ప్రాజెక్ట్లో నివసించాలో తెలియక తికమక పడుతున్నారా? మీరు సులువుగా ఐటీ ఆఫీస్కు వెళ్ళాలి, ప్లస్ మీతో పాటు మీ చిన్నారులు ఇబ్బంది లేకుండా స్కూళ్లకు రాకపోకల్ని సాగించాలన్నది మీ ప్రథమ ప్రాధాన్యతనా? అయితే మీరు ఒక్కసారి గజ్పౌలి కొండాపూర్ రోడ్లోని SMR వినయ్ ఐకోనియాకు ఒక్కసారి విచ్చేయండి. ఇందులో కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకే అర్థమవుతుంది. నిర్మాణంలో ఉన్న వివిధ టవర్లను క్షుణ్ణంగా గమనించండి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా నచ్చిన టవర్ను ఎంచుకోండి. ఒకవేళ మీరు త్వరగా గృహప్రవేశం చేయాలని భావిస్తే మాత్రం ప్రీమియం టవర్ అయిన హ్యామిల్టన్ను ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ టవర్ను డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేయాలని సంస్థ భావిస్తోంది. జరిగిన వేలం పాటల తర్వాత హైదరాబాద్ రియల్ రంగం డైనమిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. అక్కడ ఎకరం 100 కోట్లు పలకడంతో దాని ప్రభావం ఇతర ప్రాంతాల మీద కూడా పడుతుందనే విషయం తెలిసిందే. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి 12,000 నుంచి 15,000 దాకా పెట్టాల్సి వస్తుంది. పైగా అవి పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా 4-5 ఏళ్ళు పడుతుంది. అదే మీరు గజ్బౌలి కొండాపూర్ రోడ్లోని SMR వినయ్ ఐకోనియాకు విచ్చేశారనుకోండి, 4 నెలల్లో పూర్తయ్యే హ్యామిల్టన్ టవర్ మీకు కనిపిస్తుంది. ఇందులో ఫ్లాట్ కోసం మీరు చదరపు అడుగుకి 9,000 నుంచి 10,000 దాకా పెడితే సరిపోతుంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో 3 దశాబ్దాల అనుభవం గల SMR హోల్డింగ్స్ అత్యుత్తమ నాణ్యత గల నిర్మాణాలను కొనుగోలుదారులకు అందిస్తుంది అనే ఖ్యాతిని ఆర్జించింది. కొనుగోలుదారుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల్ని డిజైన్ చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది ఈ సంస్థ. ఈ సంస్థ వద్ద ప్లాట్లు కొనేవారికి ఆశించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుంది. తాజాగా SMR హోల్డింగ్స్ హ్యామిల్టన్ అనే ప్రీమియం టవర్ని ఈ డిసెంబర్లో హ్యాండోవర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్లో బ్యూటిఫుల్ స్కై స్క్రేపర్ అయిన SMR వినయ్ ఐకోనియాను ఎందుకు ఎంచుకోవాలనే విషయానికి వస్తే ఇందుకు బోల్డ్ అన్ని కారణాలని చెప్పొచ్చు. మరి అవేంటో SMR హోల్డింగ్స్ MD రామరెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. SMR వినయ్ ఐకోనియా ప్రాజెక్టు కొండాపూర్ గచ్చిబౌలిలో ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో, మేము ఈ ప్రాజెక్టు 2015-16 మేము లాంచ్ చేశాము. టోటల్ యూనిట్స్ వచ్చేప్పటికీ 2,450 యూనిట్స్ వరకు ఉంటాయి దీంట్లో. అండ్ ఒక 4 to 5 phases కన్వర్ట్ చేశాము. మరి ఫేజ్ 1 మేము 2019 కంప్లీట్ చేశాము. అవుట్ ఆఫ్ 514 యూనిట్స్ మొత్తం టోటల్లో కంప్లీట్ అయిపోయి మొత్తం ఫ్యామిలీస్ కూడా ఆక్యుపై చేశారు. ఫేజ్ 2కి వచ్చేప్పటికీ ఆల్మోస్ట్ అరౌండ్ మనకు ఒక 575 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేజ్ 2 స్టాన్లీ A&B టవర్స్ అని చెప్పేసి అని వాటిని కూడా కంప్లీట్ చేశాము. ఇప్పుడు దాంట్లో హాఫ్ ద ఫ్యామిలీస్ ఆక్యుపై చేశారు. అండ్ మరి మిగతా హాఫ్ కూడా ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 700-750 ఫ్యామిలీస్ వరకు ఆక్యుపై చేశారు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏవైతే టవర్స్ ఉన్నాయో మేము దీంట్లో లైక్ లోగాన్ టవర్ అని ఒక టవర్ ఉంటుంది, హ్యామిల్టన్ టవర్ ఉంది, దెన్ శివాలిక్ టవర్, ఎవరెస్ట్ ఒక కమర్షియల్ టవరు, 2 క్లబ్ హౌస్ టవర్స్, మొత్తం టోటల్ 14 టవర్స్ ఉన్నాయి. ల్యాండ్ వచ్చేస్తే ఇది 22.5 ఏకర్స్ ల్యాండు. మరి దీంట్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తుంది 5.7 మిలియన్ స్క్వేర్ ఫీట్, అంటే అప్రాక్సిమేట్లీ 57 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ద బిల్డప్ ఏరియా. 30 లక్షల స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఏరియా, 3 బేస్మెంట్స్లో తీసుకున్నాము. సుమారు 2 క్లబ్ హౌజుల్ని ఈ ప్రాజెక్టులో డెవలప్ చేస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత లేదన్నా 120,000 చదరపడుగులుంటుంది. ఇందులో ప్రత్యేకంగా మినీ థియేటర్ని ఏర్పాటు చేస్తున్నారు. SMR వినయ్ ఐకోనియాలో నివసించే రెసిడెంట్స్ కోసం విడిగా ఒక టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. ఆరంభంలో కొనుగోలు చేసిన ప్రాపర్టీ కొనుగోలుదారులు మంచి అప్రిసియేషన్ని అందుకున్నారు. ఇందులో ప్లాట్లను చదరపడుక్కి 3,300 రూపాయల నుంచి 3,600 మధ్య కొన్నవారు సుమారు 3 రెట్లు అప్రిసియేషన్ని అందుకున్నారు. స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకునేవారే ఈ ప్రాజెక్టులో ప్లాట్లను తీసుకుంటున్నారు. మీకు ప్రాపర్టీ అప్రిసియేషన్ పాయింట్కి వచ్చేప్పటికీ ప్రజెంట్ యాక్చువల్లీ వీఆర్ సెల్లింగ్ బిట్వీన్ 9,000 to 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్, ఈవెన్ 11,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ కూడా ఒక ఈ టవర్ అయితే ఉంటుందో వస్తున్నాయి. మరి మేము 2016 ఆ పీరియడ్లో వీ స్టార్ట్ విత్ 3,300 to 3,500 రూపీస్ స్క్వేర్ ఫీట్. టుడే ఇట్ హెస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 9,000 to 10,000 క్రాస్ అయిపోయి ముందుకు వెళ్తుంది. కాబట్టి
ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మెజారిటీ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో ఎక్కడైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటో అక్కడ ప్రాపర్టీస్ బాగుంటాయి, ఆ కమ్యూనిటీ బాగుంటుంది. సో బట్ ఒక నోషనల్, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన డబ్బులకు మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందా పెరుగుతుందని ఒక మనకు ఒక తృప్తి, ఒక మనకు సాటిస్ఫాక్షన్ గురించి. సో ఈరోజు మా ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 3 times ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోయాయి. అండ్ లాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. యాక్చువల్లీ అయితే ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ తరఫునే మాకు మోర్ దెన్ 50% ఆఫ్ ద సేల్స్, 50% ఆఫ్ ద కనెక్షన్స్, అంటే మాకు రెఫరల్స్, దాని తర్వాత కాంట్రాక్ట్స్, దాని తర్వాత ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? హామిల్టన్ టవర్ తో పాటు అందుబాటులో ఉన్న ఇతర టవర్లలోను మీకు నచ్చిన ఫ్లాట్ ను ఎంచుకోండి. ఎంచక్క ఎస్ఎంఆర్ వినయ్ ఐకోనియా అనే ప్రెస్టీజియస్ గేటెడ్ కమ్యూనిటీలో కలల గృహాన్ని ఎంచుకోండి.